వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు లాభంలో శని షష్టంలో కేతు ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉంటాయి అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తే శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రుణ సమస్యలు తొలగుతాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది చెడు ఊహించరాదు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందరాదు ఆత్మవిశ్వాసం శక్తినిస్తుంది ఉత్సాహంగా ఉండండి ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి అడుగడుగున అడ్డుపడేవారు ఉంటారు శాంతంగా సమాధానాలు ఇవ్వాలి వీలైనంత వరకు మౌనంగా ఉంటూ మన పనులు మనం పూర్తి చేసుకోవాలి సమయాన్ని వృధా చేసుకోవద్దు అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేసుకోకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం కోసమే కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించండి మీలో ఉన్నటువంటి బుద్ధి బలాన్ని ప్రయోగించినట్లయితే నూతన ప్రయత్నాల ద్వారా శక్తి లభిస్తుంది ఉపద్రవాలు తొలగుతాయి ఆశయం నెరవేరే వరకు కృషి చేస్తూనే ఉండాలి మొత్తం మీద శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి మేషరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయటం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు తొమ్మిదో రాశిలో సూర్యుడున్నాడు సూర్యుడిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి